జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీలో నివసిస్తున్న రాజు సుమలత దంపతులు పుట్టుకతోనే దివ్యాంగులు. వీరికి ఇద్దరు సంతానం. వీరు గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. విలేకరుల ద్వారా సమాచారం అందుకున్న బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షురాలు మౌనికారెడ్డి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజు సుమలత దంపతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, నా వంతుగా నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరింతమంది ముందుకు వచ్చి వీరికి సహాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ ఫౌండేషన్ సెక్రటరీ సవితా గౌడ్, లేఖా గౌడ్, మౌనిక యాదవ్, మేరీ తదితరులు పాల్గొన్నారు. వనజలు పిలిచింది. వచ్చిన మీడియా మిత్రులు అందరికీ చాలా థ్యాంక్స్. నాకు ఇక్కడ భార్య భర్తలు ఇద్దరు వికలాంగులు ఉన్నారని ఒక 2 డేస్ బ్యాక్ తెలిసింది. అయితే నేను వాళ్ళకి ఏదన్నా తోచిన సహాయం చేయాలని, నాకు తోచిన సహాయం నెలకు సరిపడ వాళ్ళకు బియ్యం సరుకులు అయితే తేవడం జరిగింది. ఇలా నాలాగా మరి కొంతమంది ఇంకా చాలామంది ముందుకు వచ్చి ఇలాంటి వాళ్లకు ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ చాలా థ్యాంక్స్.